నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను గత మూడు సంవత్సరాలు 6 నెలలు అయిపోయింది ఇల్లు కట్టుకొని. అప్పుడు రోడ్డు ఉన్నది, కరెంటు బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సుధాకర్ అనే వ్యక్తి బోర్ వేసుకొని వచ్చి సంవత్సరం అవుతుంది. ఈయన కబ్జా మీదకి వచ్చి నాదని చెప్పి దౌర్జన్యంగా నా మీద దాడి చేయడం జరిగింది. ఇంకోటి ఆఫీసు సుట్టుముడుక తిరగడం జరిగింది. ఆర్ఐ తొనుకోబడిన, ఎంఆర్ఓ సార్ కంప్లైంట్ ఇచ్చిన, అందరు తొనుకోయిన. ఆర్ఐ ఎంఆర్ఓ సార్ తొనుకోతే ఎమ్మెల్సీ రాజుగారు తొనుకోమన్నాడు, ఆయన తొనుకోయినా సంప్రదించినాము. మీరు కూర్చొని మాట్లాడతారాగన గత 6 నెలల నుంచి కళా యాపన చేస్తున్నారు, దాన్ని స్పందించడం ఎవరు లేరు. మళ్ళీ 6 నెలల నుంచి చూడక మళ్ళీ మొన్న వర్షం పోసినారు, మళ్ళీ అడుగుతూనే ఉన్నాం. రోడ్ వేసినాక కూడా 2 పంటలు తీసిపోయిండు, ఇది 3వ పంట జరుగుతుంది. ఆయన మాకు ఏ విధంగా కూడా న్యాయం చేస్తారు. ఎంఆర్ఓ సార్ అడితేనే వేసుకోపోండి, రోడ్డు ఏదైనా వేసుకోపోండి, కానీ గొడవలు పెట్టుకోకండి, ఎవరితో ఇబ్బంది పడకండి అని చెప్పి బోర్డు వాదడం జరిగింది. బోర్డు వాతినా కూడా వాళ్ళు దున్నద్దు, అటు ఏమైనా ఉంటే చూసుకోండి, వాళ్ళకి ఇబ్బంది చేసుకోకండి, అందరు కలిసి మంచిగా ఉన్నానని చెప్పి వాళ్ళకు కూడా మాకు అదే చెప్పారు. కానీ అయినా వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. మొన్న గత 15 రోజుల ముందు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక కూడా వాళ్ళు రియాక్షన్ ఇంకా గట్టిగానే తీసుకుంటున్నారు. ఏ మీరేం చేస్తారో చేసుకోపోండి, మావే భూములు అని చెప్పి అనడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీస్ రాకపోతేనేమో వాళ్ళేమో లేదు గవర్నమెంట్ అని వాళ్ళు చెప్తున్నారు, నేను నా పట్టాలని అని చెప్పి సుధాకర్ వాళ్ళ కుటుంబ వ్యక్తులు చెప్తున్నారు. వాళ్ళు నా మీద దాడి చేస్తారు. ఒక వికలాంగనని కూడా చూడకుండా నా మీద దాడి చేసి నా ఇంట్లో ఉన్న కిరాయికులను, నన్ను ఇంట్లో ఉన్నకున్న భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు. వాళ్ళు సుధాకర్ అని రమేష్ గీతన చింతకింది సుధాకర్ సన్నాపు వీరస్వామి నిజాంపేటలో ఉంటారు. వాళ్ళ కుటుంబీకులు రమేష్ సన్నాపు చింతకింది గీతాయ వాళ్ళ కుటుంబీకులు అంతా. మీరు పట్టదారులా? మీకు పట్టా తీసుకున్నా కొనుగోలు చేసాను నేను. వేరే వాళ్ళ సమయంలో రమాదేవి వైఫ్ ఆఫ్ సామ్యానతో నేను కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టుకున్నా. 3 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుంది. బోర్ వేసుకొని దున్నుకొని నాకు ఇబ్బంది చేసి నా చుట్టుముట్టు ఇంటి ముట్టు చుట్టుముట్టు మట్టి మొత్తం తొలగించి మెట్ల కాడ ఇంత కాడ మొత్తం ఏం లేకుండా మొత్తం ఆఫీసర్ల కంటే వీళ్ళు ఎక్కువ వేస్తారు. ఆఫీసర్లు చెప్తున్నారు కూడా గొడవలు పడకండి, వాళ్ళ దగ్గర పోకండి, మీరు ఏమైనా ఉంటే దూరం చేసుకోండి, మీరు పట్టలేండి కాదని కూడా చెప్తున్నారు. వాళ్ళే వచ్చి బోర్డు వాతి ఆర్ఐ పటవారి గిరిదావారు అందరూ వచ్చి వాళ్ళే వచ్చి పాతిపోయినారు. బోర్డు వాతిపోయారు. బోర్డు వాతిని కూడా స్పందించట్లేదు. వీళ్ళు వాళ్ళు వస్తామంటున్నారు, యాక్షన్ తీసుకుంటామంటారు, యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు ఏ విధంగా న్యాయం కూడా చేయట్లేదు. వాళ్ళతోనుకోండి, వీళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర కౌన్సిలర్లతో కూడా వచ్చినాం. అందరితోనికి బాలరెడ్డి పటేల్తో వచ్చినాం, శ్రీనివాస రెడ్డి పటేల్తో వచ్చినాం, బుచ్చిరెడ్డి పటేల్తో వచ్చినాం, బుల్ యాదవ్ తో వచ్చినాం, అందరితో వచ్చినాం. ఎమ్మెల్సీ రాజుగారితో కొమ్మంటే ఆడు కూడా పోయినాం. సిఐ నూటకాడు కిలనంపిండు మాట్లాడడం కూడా జరిగింది. ఓ 10-15 రోజులు ఆగండి, ఎవరు లోన్లు పెట్టుకోకండి, మీరు కూడా బోర్ పెట్టకండి, దున్నకండి, సమస్య సాలేదాకా అందరూ ఆగండి, వేరు చేయను అని కూడా చెప్పడం జరిగింది. అయినా స్పందించట్లేదు, ఎవరేం స్పందించట్లేదు. వాళ్ళు చేసేది మాత్రం అలాగే చేస్తున్నారు. మాకు మాత్రం న్యాయం అయితే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి? మాకు దారి కావాలి, మాకు ఇంట్లో ఉండడానికి వసతి కావాలి, ప్లాట్ కట్టుకోవడానికి అనుమతి కావాలి. ప్లాట్లు వీళ్ళే కట్టనిస్తలేదు, సుధాకర్ రెడ్డి వాళ్ళు కట్టనిస్తలేదు. వీళ్ళు మా ల్యాండ్ అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి మా మీద దాడి చేయడం జరుగుతుంది. మేము కట్టినా కానీ వచ్చి కూల కొట్టేస్తున్నారు. కుటుంబ కోసం మేము ఏమంటే ఎస్సీల కింద, మేము ఎస్సీ ఎస్టీ కింద అటాచ్మెంట్ చేస్తాము, కేసులు బుక్ చేస్తాము అదని చెప్పి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. అధికారులకు చెప్తే కూడా చూస్తున్నట్టుంటారు, ఏమి రియాక్షన్ తీసుకోవట్లేదు. మేము వస్తాం మాట్లాడుతామంటున్నాం కానీ ఏం మాట్లాడలేదు. నా పేరు అనిల్ కుమార్, సన్నాక మల్లేష్. గట్టి చెప్ప. 3.5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాను. మన రజిత అని చెప్పేసి ఆమె దగ్గర నేను కొనుక్కున్నాను. మీడియేటర్గా ఉండి నారాయణ, బాలరాజు, ఇక్కడ ఒక 5-6 మంది ఉండి శంకర్ అన్న వీళ్ళందరూ కలిసి మధ్యలో ఉండి ఇప్పించారు. కట్టుకున్నాను. కట్టుకున్న సందర్భంలో కూడా వీళ్ళు రాలేదు, ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు, వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళైతే రాలేదు. మరి కట్టిన తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ పంట వేయటం మొదలుపెట్టిండు. 1.5 ఇయర్ అవస్తుంది అటు ఇటుగా. 1.5 ఇయర్ నుంచి మేము వెళ్ళడానికి దారి లేదు. అవసరమైతే ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరియటము, కొట్టడము, అట్లాంటి దుర్భాషలు ఆడి హింసించడం జరిగింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మేము వచ్చి ఉన్నామంటే ఉండడానికి అవకాశం లేదు. ఇంకా వాళ్ళతో నేనేం మాట్లాడుతున్నట్టుగా నేను సైలెంట్గానే ఉన్నాను. గత 6 నెలల నుంచి గట్టిగా తిరుగుతున్నాము. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళాము, మండల ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి కూడా లెటర్ పెట్టాము, ఆర్డీఓ ఆఫీస్లో కూడా లెటర్ పెట్టాము. కానీ ఎవరు ఎక్కడి నుంచి స్పందన రాలేదు. పర్సనల్గా నేను పెట్టాను, వీళ్ళందరినీ కాదని కూడా నేను పర్సనల్గా పెట్టాను లెటర్స్ ఆర్డీ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు కూడా పెద్దగా స్పందించట్లేదు. ఏమనంటే వారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, వాడు దున్నుకుంటూ నీలా తెలియగట్టలేదు కదా అన్నట్టుగా మాట్లాడుతుంటాను. అసలు ఎటువంటి మాకు పెద్దగా మేమేం అడిగింది ఏం లేదు, వాళ్ళ దగ్గర అడిగింది లేదు. ఇవి కరెంటు స్తంభాలు వచ్చినాయి, అన్నీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. రోడ్డు కూడా ఉంది, ఉన్న రోడ్ని తీసేసి ఇవాళ పొలం వేసేసి ఇబ్బంది పెడుతున్నారు.
బోర్డు పోతే 6 మంత్ 1 ఇయర్ వస్తుంది. మూడు పంటలు తీసుకున్నాను, ఆ బోర్డు వేసిన తర్వాత కూడా రెండు మూడు పంటలు తీసుకున్నాను. మళ్ళీ చేసుకోమని చెప్తున్నారా? మా ఇల్లు కూడా మొత్తం కుళ్ళిపోతుంది, లోపల నుంచి మొత్తం కుళ్ళిపోతుంది. ఇల్లు కూడా అయిపోయినాక ఫోటో తీసుకోండి. మొత్తానికి ఇల్లు కూడా పడిపోయే పరిస్థితి. ఉన్న రోడ్ వేస్తే రోడ్ ఆరే ఆరే గారి దగ్గర ఉంది, రోడ్ మొత్తం క్లీన్ చేసి ఏమనంటే మేము పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు వెళ్ళిపోండి వాడికి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరించండి. ఆయన ఈ బోర్ నీళ్ళు ఎందుకు వదులుతున్నాడు? ముంపు గురి చేస్తున్నాడు మొత్తం మమ్మల్ని అసలు తరి ఆడనివ్వట్లేదు, ఆరనివ్వట్లేదు. అసలు ఎప్పుడు నీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇల్లు కూలిపోవడానికి ఇప్పుడు మళ్ళీ నారేసాడు. ఇంకో 10 రోజులు అయితే మళ్ళీ మళ్ళీ పొలం నాటుతాడు. వాళ్ళు చుట్టాలి వాళ్ళ గొడవలకు ఇది అయి మాకేమో మధ్యలో నన్ను ఆగి బేసిపెట్టి కట్టుకుంది. రెండు సార్లు పూల కొట్టిర్రు. ఇప్పటి వరకు ఎవ్వరు స్పందన ఇస్తలేరు. ఆరే సార్కి వెళ్తేమో 2 సార్లు వచ్చి సర్వే చేసిన బాబు నీది లేవట్లా ఉంది, ఆగు 4 రోజులు అంటాడు. వాళ్ళకు దున్నుకోమని బోర్డు పెట్టేసారు. వాళ్ళకేమో పర్మిషన్ ఉంటుంది, మాకేమో ఏది ఉండదు. చాలా ఘోరంగా చేస్తున్నారు సార్. 2 సంవత్సరాలు ఫ్యామిలీ కూడా రోడ్డు ఎవరు చెప్పాలో తెలియక 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఆటో నడపకుండా తిరుగుతున్నాను సార్. నా కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి. నేను ఒక ఎప్పటి నుంచి అప్లై చేసుకున్నాను, ఆ కరెంట్ బిల్లులు మొత్తం ఉన్నాయి. చాలా సతాయిస్తారు సార్. వీళ్ళ దగ్గరికి వెళ్తాము, వీళ్ళు లేవట్లంటే మీరు లేవట్లో ఉన్నదిగా, లేవట్లో ఉన్న తర్వాత మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలని వీళ్ళంటారు. వాళ్ళ నుంచి నువ్వు డబ్బులు కడితేనే నేను ఇంటికి వస్తాను. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది. సుధాకర్ అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడు సార్. ఆయన పొలం చేసుకుంటానికి ఏమో అధికారం ఉంటుంది. కెప్టెల్ ల్యాండ్ లో రిజర్వ్ చేసుకున్న దాంట్లో మేము ఒక 60 గజాలలో ఇల్లు కట్టుకోవడానికి నాకు చేయకూడదు. అసలు ఇక్కడికి రాగానే వాళ్ళు ఫస్ట్ లేడీస్ని ముందు తోలుతారు. ఏమన్నా అంటే దళితులము ఎస్సీలము మేము ఏమన్నా అంటే కేసులు పెడతామని బెదిరింపులు. ఎక్కడికి వెళ్ళినా నాకైతే ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు సార్. పిఎస్కి కూడా వెళ్ళిన సార్, మెసేజ్ కూడా వచ్చింది. నాకు కేసు పెట్టా, నువ్వు పెడితే బాబు నీ పేరు మీద పట్టాలేదు కదా, నువ్వు పెడితే కాదు సార్, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పెడితే మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఎంత